జై కిసాన్ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మేఘనాథ్ గారు ఉన్నారు. పిల్లల్లో వినికిడి సమస్య ఉన్నా, చెవిలో చీము కారడం, సైనస్తో బాధపడుతున్నా, గొంతు నొప్పి టాన్సిల్స్తో ఇబ్బంది పడుతున్నా, చెవి ముక్కు గొంతు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా మీరు డాక్టర్ మేఘనాథ్ గారితో నేరుగా మాట్లాడండి. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 0403939668, మరొక నెంబర్ 0403939669. ఈ నెంబర్స్కి కాల్ చేసి మా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మేఘనాథ్ గారితో నేరుగా మాట్లాడండి. చెవి ముక్కు గొంతు వీటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. జనరల్గా నాజిల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఎందువల్ల వస్తుంటాయండి ఇవి? ముక్కులో ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం వైరస్ క్రిమ్ అండి. మనకి వాతావరణంలో ఉండే గాల్లో ఈ వైరస్ క్రిమ్ ఉంటుంది. అయితే ఈ క్రిమి ముఖ్యంగా వాతావరణంలో మార్పులు సంభవించే సమయంలో చాలా ఉధృతంగా ఉంటుందండి. ఈ క్రిమి ముక్కు లోపలికి ప్రవేశించినప్పుడు ఇంతకుముందు మనకి ఇన్ఫెక్షన్ కనుక వచ్చి ఉండకపోతే ఇన్ఫెక్షన్ తప్పకుండా వస్తుందండి. అందుకనే ఇది ఇంచుమించుగా ఈ వైరల్ ఇన్ఫెక్షను ఏడాదికి ఒకసారి రావడం మనం సహజంగానే మనం కన్సిడర్ చేస్తామండి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముక్కు నుంచి నీరు కారడం, తర్వాత ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాక్ అయినట్టుగా ఉండడం, ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి శ్లేష్మ పదార్థాలు రావడం, తలభారం, తలనొప్పి, కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా రావచ్చు. ఇది సాధారణంగా 5 నుంచి 7 రోజుల లోపల దానంతట అదే తగ్గిపోతుందండి. అయితే మందులు వాడినట్టయితే ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇతర కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయండి. చాలామంది అంటుంటారు ఇది కామన్ కోల్డ్ అంటాము, దీన్నే ఇన్ఫ్లుయెంజా అంటాము. ఈ ఇలా కామన్గా వచ్చే వాటికి మందులు వాడక్కర్లేదు, వాడకపోయినా అది అనంతటి అదే తగ్గిపోతుంది అని అంటుంటారండి. అది కరెక్టేనండి, దానంతటి అదే తగ్గిపోతుందండి. అయితే దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ మందులు వాడినట్టయితే చాలా తక్కువగా ఉంటాయండి. డాక్టర్ గారు, ఇప్పుడు నాజిల్ ఇన్ఫెక్షన్స్కు సైనస్కు ఏమైనా సంబంధం ఉందా? రెండు వేరండి. కానీ ముక్కు ఇన్ఫెక్షన్, నాజిల్ ఇన్ఫెక్షను కొన్నాళ్ళకి సైనస్ ఇన్ఫెక్షన్గా మారే అవకాశం ఉంటుంది. అలానే సైనస్ ఇన్ఫెక్షను కొన్నాళ్ళకి ముక్కులోకి కూడా ప్రాకే అవకాశం ఉంటుందండి. యాక్చువల్గా అసలు ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ సైనస్లు అనేవి ఎక్కడుంటాయనో తెలుసుకోవాలండి. ఈ సైనస్లన్నీ గాలి గదులండి. ఇవి ఇంచుమించుగా 30 నుంచి 40 వరకు ఉంటాయండి. ముక్కుకి ఇరుపక్కల ముక్కు పైభాగంలో, రెండు కళ్ళ మధ్య భాగంలో, కంటి పైభాగంలో, కంటి కింద భాగంలో ఈ గాలిగదులు ఉంటాయి. ఇవి ముక్కుకి అనుసంధానంగా ఉంటాయి. ఈ గాలిగదుల లోపలికి ఉన్నటువంటి రంధ్రం ఏదైతే ఉందో, అంటే ఈ గాలిగదుల్లోకి గాలి వెళ్ళడం కోసం ఒక రంధ్రం ముక్కు లోపలికి ఉంటుందండి. అలానే ఈ రంధ్రం ద్వారా ఈ గాలి గదుల్లో చేరినటువంటి నీరు పదార్థాలు ముక్కు లోపలికి రావడం, అక్కడి నుంచే గొంతు వెనక భాగంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుందండి. ఈ సైనస్ లోపల వచ్చే ఇన్ఫెక్షను సైనసైటిస్ అంటాము. అదే ఇన్ఫెక్షన్ కొన్నాళ్ళకి ఈ రంధ్రం ద్వారా, ముక్కు లోపలికి ఉన్నటువంటి రంధ్రం ద్వారా ముక్కు లోపలికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అప్పుడు రైనో సైనసైటిస్ అంటామండి. డాక్టర్ గారు, సైనస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి? సైనస్ వచ్చిన రోగుల్లో, సైనసైటిస్ వచ్చిన రోగుల్లో ముఖ్యంగా ఉండేది తలభారం, తలనొప్పి. అయితే ఈ తలనొప్పి గురించి కొద్దిగా చెప్పుకోవాలంటే ఈ తలనొప్పి ఎక్కువగా ముందు భాగంలో ఉంటుంది, వెనక భాగంలోనూ, మాడు భాగంలో చాలా తక్కువగా ఉంటుందండి. అలా కాకుండా వెనక భాగంలో ఎక్కువ తలనొప్పి ఉంటే అది సైనస్ తలనొప్పి అని భ్రమించకూడదు. సో తల ముందు భాగంలో, అలానే కంటి కింది భాగంలో, రెండు కళ్ళ మధ్య భాగంలో నొప్పి ఉంటే దాన్ని సైనస్ నొప్పిగా మనం అనుమానించాలి. తర్వాత రెండవ లక్షణం ఏంటంటే ముక్కు నుంచి నీరు పదార్థాలు, జలుబు పదార్థాలు, శ్లేష్మం రావడం. ఇది ముక్కు నుంచి రావడం అనేది ముందుకైనా రావచ్చు, ముక్కు వెనకాతల భాగంలోకైనా వెళ్ళచ్చు. ముక్కు వెనకాతల భాగంలోకి వెళ్ళినట్టయితే అది, దాన్ని పోస్ట్ నేసల్ డ్రిప్ అంటామండి. ఇవి కాక స్మెల్ రాకపోవడం, వాసన తెలియకపోవడం, తర్వాత తుమ్ములు రావడం, తర్వాత ఇతర కాంప్లికేషన్స్ అంటే చెవిలో ఇన్ఫెక్షన్స్, లేదా గొంతులో ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, ఇవన్నీ కూడా సైనసైటిస్
ఉన్న రోగుల్లో ఉన్నటువంటి లక్షణాలండి. జై కిసాన్ అందరికీ ఆరోగ్యం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మన స్టూడియోలో మా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మేఘనాథ్ గారు ఉన్నారు. చెవి ముక్కు గొంతు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్స్ 0403939668, మరొక నెంబర్ 0403939669. ఈ నెంబర్కి కాల్ చేసి మా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మేఘనాథ్ గారితో నేరుగా మాట్లాడండి. డాక్టర్ గారు, సైనసైటిస్ నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి? సైనసైటిస్ నిర్ధారించడానికి ముఖ్యంగా అసలు వైద్య విధానంలో, వైద్య శాస్త్రంలో రోగి యొక్క కంప్లైంట్స్, అంటే రోగి యొక్క బాధ ఏంటి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలండి. తర్వాత పరీక్ష చేసినప్పుడు మనకు కనిపించేటువంటి లక్షణాలు, ఈ రెండు అయిన తర్వాతనే మనం టెస్టులకు అనేది మనం వెళ్తామండి. ఇవే చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ అయిన తర్వాత మనం చేయాల్సిన రెండు ముఖ్యమైన పరీక్షలు అంటే ముక్కు నాసల్ ఎండోస్కోపీ, డయాగ్నోస్టిక్ నాసల్ ఎండోస్కోపీ అంటాము. సన్నటి టెలిస్కోప్ ద్వారా ముక్కు లోపల ఉండేటువంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయి, అక్కడెక్కడైనా చీము పదార్థాలు ఉన్నాయా లేదా కంతులు ఉన్నాయా లేదా క్యాన్సర్ లాంటి లక్షణాలు ఉండేటువంటి ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నదా అనేది ఎండోస్కోపీ ద్వారా పరిశీలించడం జరుగుతుందండి. రెండవ పరీక్ష సిటీ స్కాన్ పరీక్ష అంటాము. ఇది కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ స్కానింగ్ అంటామండి. ఈ సిటీ స్కాన్ పరీక్ష ద్వారా సైనస్ లోపల ఎటువంటి లోపాలు ఉన్నాయి, సైనస్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, సైనస్ లోపల ఉన్న జబ్బు ఏమిటి తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అసలు ఈ సైనసైటిస్ రావడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుందండి. ఈ ఎందుచేతంటే ఇది వైద్యం చేసేటప్పుడు జబ్బుని తగ్గించడమే కాకుండా జబ్బు రావడానికి గల కారణాన్ని కూడా మనం తీసివేసినట్టయితే ఈ జబ్బు మళ్ళీ రాకుండా ఉంటుందండి. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మేము వైద్యులందరం కూడా ఈ పాయింట్ మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాము. ఎంచేతంటే ఇప్పుడు నేను ఇవాళ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ మీరు మా దగ్గరకు వస్తే ఏం ఫలితం లేదండి. సో మనం చేసిన వైద్యం వీలైనంత మటుకు వారి జీవితకాలంలో మళ్ళీ ఆ జబ్బుతో బాధపడకుండా మనం చేయాలండి. ఇది చేయడానికి సిటీ స్కాన్ పరీక్ష, ఎండోస్కోపీ పరీక్ష చాలా ఉపయోగపడతాయండి. డాక్టర్ గారు, ఆదిలక్ష్మి గారు ఏలూరు నుంచి కాల్ చేశారు. ఆదిలక్ష్మి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు వింటున్నారు. సార్ నమస్తే, నేను వాళ్ళ హస్బెండ్ అండి మాట్లాడేది. చెప్పండి సార్. మా మిస్సెస్కి ముక్కు బ్లాక్ అయ్యి తలనొప్పి ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఆవిడకి ఎప్పుడు జలుబు ఉంటుందండి. ఒక 2 నెలల పాటు ముక్కు బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డదండి. అది కాకుండా కంటి కింద నీరు కారటం, ఎడమ కన్ను కుడికన్నండి కుడికన్ను లాగటం అలాంటివి జరిగింది సార్. అది ఏంటి చూపించాం సార్, కొద్దిగా రిలీఫ్ అయింది. తర్వాత హోమియో మందులు వాడుతున్నాం అండి ఇప్పుడు ప్రస్తుతానికి. హోమియో మందులు వాడుతుంటే ఎంత రిలీఫ్ వచ్చిందండి? ఎంత రిలీఫ్ వచ్చిందండి ఆదిలక్ష్మి గారికి? కొద్దిగా రిలీఫ్ అయిందండి. కంప్లీట్ గా రాలేదు? పూర్తిగా రాలేదు సార్. సిటీ స్కాన్ పరీక్ష ఏమైనా చేశారా అండి? చేశారండి. ఏమన్నారు సైనస్? ఇన్ఫెక్షన్ లోపల ఉన్నది సైనస్, అది అది మందులు వాడాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నారు సార్. ఇది మందులు ఎన్నాళ్ళు వాడారు? మందులు 4 మంత్స్ వాడామండి. ఇది ఈ మందులు సాధారణంగా 6 వారాలు వాడిన తర్వాత కూడా ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఇబ్బందులు అలాగే ఉన్నట్టయితే కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ ద్వారా ఈ సైనసైటిస్ని పూర్తిగా తీసివేస్తే మంచి ఫలితం వస్తుందండి. అయితే ఈ రకమైనటువంటి ఆపరేషన్లు 2 విధానాలుగా ఉంటాయండి. ఒకటి తత్శాంతిగా, అంటే తాత్కాలిక ఉపశమనం కింద ఏ సైనస్ లోపల ఇన్ఫెక్షన్ ఉంటే ఆ సైనస్ని మనం ఓపెన్ చేసినట్టయితే టెంపరరీగా కొన్ని సంవత్సరాల పాటు మనకి రిలీఫ్ వస్తుందండి. రెండవ విధానం ఏంటంటే అన్ని సైనస్లు ఓపెన్ చేసినట్టయితే జీవితకాలంలో మళ్ళీ సైనస్ వ్యాధి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుందండి. ఈ రెండవ రకమైన ఆపరేషన్ని టీఎఫ్ఎస్ఈ అంటాము, మొదటి రకమైన ఆపరేషన్ ఎఫ్ఈఎస్ఎస్ అంటామండి. ఫస్ట్ది మెసరిక్ క్లింజర్ కాన్సెప్ట్ అంటాము, రెండవది వైగాన్ టెక్నిక్ అంటాము. రెండవ రకమైన ఆపరేషన్ ఫలితాలు జీవితకాలం పాటు మళ్ళీ రాకుండా ఉంటాయండి. మొదటి ఆపరేషను ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఎఫ్ఈఎస్ఎస్ అంటాము. ఈ ఆపరేషన్లో ఓపెన్ చేయనటువంటి సైనస్ లోపల తదుపరి కాలంలో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం, వచ్చినప్పుడు మళ్ళీ సైనస్ ఇబ్బందులు కలగడం చూస్తూ ఉంటామండి. వీలైనంత మటుకు రోగులు రెండవ రకమైనటువంటి ఆపరేషన్ చేయించుకున్నట్టయితే వారి జీవితకాలంలో మళ్ళీ ఈ సైనస్ ఇబ్బందులతో మళ్ళీ గురికాకుండా ఉంటారు.
సో ఈ రెండో రకమైన ఆపరేషన్ చేయించుకుంటే పర్మనెంట్గా రిలీఫ్ వస్తుంది. సో మరలా తిరిగి సైనసైటిస్ రాకుండా కాపాడగలుగుతుంది. అంటే ఇందులో కూడా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. అవి ఒక నిమిషం కాలర్ తర్వాత ఆ టెక్నిక్స్ చెప్తారు డాక్టర్ గారు. కిరణ్ మనకు విజయవాడ నుంచి కాల్ చేశారు. హలో హలో చెప్పండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారు? వింటున్నారు కిరణ్ గారు, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నాకు ఈ మధ్య బాగా సుమ్ములు ఒకటి వస్తున్నాయి సార్. మార్నింగ్ లేచిన తర్వాత సుమ్ములు ఒకటి వస్తున్నాయి సార్ బాగా. అంటే నాకు 2 ఇయర్స్ నుంచి కొంచెం జ్వరం చేసినట్టు అలాగే ఉంటుంది. హలో, తలనొప్పి ఉంటుందా అండి? తలనొప్పి అప్పుడప్పుడు వస్తుంది సార్. తలనొప్పి ఈవినింగ్ టైమ్ లో కానీ అప్పుడు తలనొప్పి కూడా వస్తుంది. ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఇంకేం లేదు సార్. తలనొప్పి కొంచెం కంటిన్యూగా ఉండటం, కొన్ని రోజులు ఉండటం, కొన్ని రోజులు తగ్గటం. స్మెల్ తెలుస్తుందా? విపరీతంగా వస్తుంది సార్ మార్నింగ్ టైంలో. స్మెల్ తెలుస్తుందా? ఎంత స్మెల్ తెలుస్తుందా? వాసన తెలుస్తుంది. ఎండోస్కోపీ పరీక్ష కానీ సిటీ స్కాన్ పరీక్ష కానీ చేశారండి కిరణ్ గారు? ఎండోస్కోపీ పరీక్ష కానీ సిటీ స్కాన్ పరీక్ష కానీ చేశారండి? నేను మందులు వాడారా? మందులు వాడాను సార్, 3 సార్లు వాడాను. కొన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళా వస్తుంది సార్. వాడినప్పుడు పూర్తిగా రిలీఫ్ వస్తుందా అండి? కొద్దిగా సకమే వస్తుందా? రిలీఫ్ వస్తుంది సార్. 100%? అంటే నాకు అంటే 2 నెలలు, ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఉంటుంది, మళ్ళీ వచ్చారు. అయితే మీరు కిరణ్ గారు, మీకు 2 ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తుందండి. 1 ఎలర్జీ అండి, 2 సైనసైటిస్ అండి. ఈ ఎలర్జీ ఉన్న వ్యక్తుల్లో నేను రోగి అనలేదండి. ఎంచేతంటే ఎలర్జీ చాలా సాధారణంగా చాలా అంటే జనరల్గా వచ్చేది. ఇది పెద్ద జబ్బు అని కంగారు పడకూడదండి. ఇది ఒక చిన్న ఇబ్బంది అంతేనండి. ఈ చిన్న ఇబ్బందికి కంగారు పడకుండా, బాధపడకుండా ఎలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా వాడుకున్నట్టయితే మంచి ఫలితం లభిస్తుందండి. ఇది మార్కెట్లో దొరికేటువంటి లివోసెట్రిజన్ లేదా ఫెక్సోఫెనడిన్, ఈ ట్యాబ్లెట్స్ క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట వేసుకోవాలి. ముక్కు లోపలికి ఇంట్రానాసల్ కార్టికోస్టీరాయిడ్ స్ప్రే, ఎవామిస్ అని, నాసోనెక్స్ అని, ఒడినేస్ అని రకరకాల మందులు మనకు అందుబాటులో ఉన్నాయండి. ఈ మందులు ముక్కు లోపలికి స్ప్రే రూపంలో తీసుకున్నట్టయితే మంచి ఫలితం లభిస్తుంది. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించవలసింది ఏంటంటే, ఇది క్రమం తప్పకుండా వేసుకున్నట్టయితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అండి, ఆల్మోస్ట్ లేవనే చెప్పుకోవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే, 6 నెలలకొకసారి ఒక మందు మానేసి 2వ మందు వేసుకోవాలండి. అంటే మందు మారుస్తూ ఉండాలన్నమాట అండి. ఇలా చేసుకున్నట్టయితే మందులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇలా చేస్తున్నా కూడా తగ్గకపోతే సైనసైటిస్ ఉందని అనుమానించాలి కిరణ్ గారు. అప్పుడు మీరు సిటీ స్కాన్ పరీక్ష, ఎండోస్కోపీ పరీక్ష చేసుకుని అవసరమైతే ఆపరేషన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మందులు కొనే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించి వాడుకో, పరీక్షలు చేయించుకుని వాడుకుంటే మంచిది. అంతే కదండి, సొంతంగా వాడుకోకుండా డాక్టర్ వాడుకుంటే మంచిది. డాక్టర్ గారు, మనకు శ్రీనివాసులు కడప నుంచి తన సమస్యని వీడియో రూపంలో చూపించారు, చూద్దాం వీడియో. చూద్దామండి. అసలండి, నేను కడప జిల్లా పూర్వమల్ల నుంచి వచ్చానండి. మా పాప పేరు బృంద, తనకు ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయ్యే వయసు. మాకు ఒక 6-7 నెలల కిందట నుంచి మాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మేము పిలిచినప్పుడు కానీ, పక్కన ఎవరైనా చిన్న చిన్న శబ్దాలు కానీ, తనతో ఆడుకునే పిల్లలు పలకరించినప్పుడు సరిగా పలకకపోవడము, తన ఆలోచనలను తను ఉంటూ మేము పిలిచినప్పుడు తిరిగి చూడకపోవడంతో తనకు వినికిడి లోపం ఏమైనా ఉందేమో అని చెప్పేసి మేము అనుమానంతో వేరు వేరు డాక్టర్స్ దగ్గర చూపించినప్పుడు పాపకు వినికిడి లోపము ఉంది, మీరు స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపిమన్నారు. సార్ గారు పరీక్షలు చేసిన తర్వాత పాపకు వినికిడి లోపం ఉంది కాబట్టి మమ్మల్ని కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకోమని సజెషన్ చేశారు. పాపకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేపిమని చేయాల్సి చేస్తే మాటలు వస్తాయని చెప్పేసి వేరే వేరే డాక్టర్స్ అండి, రాయలూరులో కానీ తిరుపతిలో ఉన్నటువంటి ఏంటి డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఆపరేషన్ గురించి మీ దగ్గరకు వచ్చాము. పాపకు ఆపరేషన్ చేయించచ్చా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటాయా? మాకు కొంచెం తెలియపరచండి సార్. డాక్టర్ గారు, ఇప్పుడు శ్రీనివాసులు కడప నుంచి తన వీడియో రూపంలో ఒక సమస్యని పంపించారు. అంటే వాళ్ళ పాపకు 3 ఇయర్స్, వినికిడి సమస్య ఉందని గుర్తించి ఆ ఏజ్ని గుర్తించి తీసుకురావడం అనేది ఒక అభినందించిన విషయం. తప్పకుండా అభినందించిన విషయం. ఎందుకంటే ఆ వయసులో పిల్లల్ని వినికిడి సమస్య ఉందని గుర్తించడం వల్లనే తొందరగా తీసుకురావడం జరిగింది. లేట్ చేస్తే ఇంకాస్త ఇబ్బంది అయిపోయే అవకాశం. సో ఇట్లాంటి సమస్యలు ఉన్న వారికి ఎలా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అయితే ఈ వినికిడి సమస్య చిన్నపిల్లల్లో ఎంత లోపం ఉంది అనేది గమనిస్తామండి. అయితే ఇది వినికిడి లోపంలో 75% కంటే తక్కువ ఉన్నట్టయితే కనుక దాన్ని హీరింగ్ ఎయిడ్ అనే వినికిడి యంత్రం
ద్వారా దాన్ని సరిచేయడం జరుగుతుంది. సరిచేసి ఈ సరిచేయడం అనేది ఏడాది వయసులోపు కనుక చేసినట్టయితే ఇంకేమీ చేయక్కర్లేదండి, వాళ్ళకి వాటంతట అవే మాటలు నేర్చుకుంటారు. 2 సంవత్సరాలలోపు చేసినట్టయితే కనుక మనం కొద్దిగా వాళ్ళకి ఊతం ఇవ్వాల్సి ఉంటే, కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే, స్పీచ్ థెరపీ ఇచ్చినట్టయితే వాళ్ళు మాట్లాడడం నేర్చుకుంటారు. 3 సంవత్సరాల వయసు పిల్లలకి ఇంకొద్దిగా మనం కృషితో థెరపీ ఇచ్చినట్టయితే తప్పకుండా మాటలు నేర్చుకుంటారండి. అయితే ఈ 75% కంటే ఎక్కువ లోపం ఉన్నట్టయితే కనుక వినికిడి సాధనంతో మంచి ఫలితాలు రాకపోయినా సరే అటువంటి పరిస్థితుల్లో మనం కాక్లియర్ ఇంప్లాంట్ అనేటువంటి ఆపరేషన్ను సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ఆపరేషన్ చేసినప్పుడు శబ్ద తరంగాలని ఈ ఇంప్లాంట్ గ్రహించి వాటిని ఎలక్ట్రికల్ వేవ్స్ కింద మార్చి, అంటే విద్యుత్ తరంగాలుగా మార్చి మెదడుకి అందజేస్తుందండి. ఇలా అందజేసినప్పుడు పిల్లలకి శబ్దాలు వినిపించడం మొదలవుతుంది. ఆ విన్న శబ్దాలని వాళ్ళు అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అనుకరించడం ద్వారా వాళ్ళు మాటలు నేర్చుకుంటారు. మనం ఏ మాట అంటే అదే రిపీట్ చేస్తూ ఉంటారు. అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదే ఆపరేషన్ కనుక 7 వయసు లోపల చేసినట్టయితే చాలా చక్కగా మనలానే చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతారు. 2 సంవత్సరాలలోపు చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. 6 సంవత్సరాల వరకు ఒక మాదిరిగా ఫలితాలు ఉంటాయి. 6 సంవత్సరాలు దాటినప్పుడు ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. డాక్టర్, ఇప్పుడు మీరు కాక్లియర్ ఇంప్లాంట్స్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఇది లైఫ్ లాంగ్ ఆ ఇంప్లాంట్స్ లోపల అలాగే ఉండిపోతాయి? అవునండి, ఉంటుందండి. ఇది జీవితకాలం ఇంప్లాంట్ పనిచేస్తుందండి. పనిచేసే విధంగానే దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే కంపెనీ మాత్రం మనకి ఇంచుమించుగా 10 సంవత్సరాలు రీప్లేస్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తారండి. అంటే 10 సంవత్సరాలలోపు పని చేయకపోయినట్టయితే కనుక వారి ఖర్చులతోటే ఇంప్లాంట్ తీసేసి కొత్త ఇంప్లాంట్ ఇచ్చి దానికి అమర్చే ఖర్చులు కూడా వారే భరించి చేస్తారండి. అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఇన్సైడ్ పెట్టే ఇంప్లాంట్ ఏదైతే ఉందో ఆ కాక్లియర్, దానికి సంబంధించి రిపేర్స్ వచ్చే కానీ ఇట్లా ఇతరత్ర ఇంకేమన్నా సమస్య ఇంకేముండవండి? మెయింటెనెన్స్ కూడా ఏముండదు? ఏముండదండి. లోపల పెట్టిన పార్ట్కి ఏ విధమైనటువంటి మెయింటెనెన్స్, బ్యాటరీలు కానీ ఏముండదండి. ఓకే, అది లైఫ్ లాంగ్ పనిచేస్తుందండి. అయితే బయట దీనికి అనుసంధానించి ఒక పరికరం ఉంటుందండి, చెవి పైన పెట్టే పరికరం ఉంటుంది. ఈ పరికరంలో బ్యాటరీ వేయడం అవసరం ఉంటుంది. ఇది సౌండ్ సిగ్నల్స్ని గ్రహించి మైక్రోఫోన్ ద్వారా వాటిని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్స్ వేవ్గా మార్చి లోపల ఉన్న పరికరానికి అందజేస్తుందన్నమాట అండి. అయితే ఈ పరికరంలో బ్యాటరీ వేయవలసి ఉంటుంది. దీని ఇందులో ఏదైనా తేడాలు వస్తే కనుక రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ సర్వీసబుల్ పార్ట్స్ ఉంటాయి. లోపల ఉన్నటువంటి పరికరం ఇంచుమించుగా జీవితకాలం పాటు పనిచేస్తుందండి. ఓకే, జై కిసాన్ అందరికీ ఆరోగ్యం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా, మరి పిల్లల్లో ఏమైనా వినికిడి సమస్య ఉన్నా సరే, చెవిలో చీముకు ఆరడం, సైనస్తో బాధపడుతున్న, గొంతు నొప్పి, టాన్సిల్స్తో ఇబ్బంది పడుతున్న, చెవి ముక్కు గొంతుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా సరే మీరు కాల్ చేయొచ్చు. డాక్టర్ మేఘనాథ్ గారు ENT హాస్పిటల్కి చెందిన సర్జన్ ఉన్నారు మన స్టూడియోలో. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0403939668, మరొక నెంబర్ 0403939669. ఈ నెంబర్కి కాల్ చేయండి, డాక్టర్ మేఘనాథ్ గారితో నేరుగా మాట్లాడండి. ఓంకార్ గారు మనకు కాల్ చేశారు. డాక్టర్ గారు, హలో. ఓంకార్ గారు, ఓంకార్ గారు వీడియో రూపంలో తన సమస్యను పంపించారు. ఇంతకుముందు శ్రీనివాసులు పంపించిన మాదిరిగానే తను కూడా వీడియో రూపంలో పంపించారు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూద్దాం. అలాగే సార్, ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానివల్ల ఏమైనా దుష్పరిణామాలు కానీ లేదు, ఇంకేమన్నా ఇబ్బందులు కానీ ఉంటాయా, మాకు కొంచెం పూర్తిగా వివరంగా తెలియపడుతుంది. నాకు చెవులో ఓలు వచ్చింది, తర్వాత బోన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. దురద పెడుతుంది, పెయిన్ వస్తుంది. నేను దానివల్ల ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? డాక్టర్ గారు, తనకు చెవిలో దురద, అవునండి, కొంచెం ఇచ్చింగ్ లాగా వచ్చింది, ఆయన హోల్ కూడా ఉందని చెప్పారు. హోల్ కూడా ఉందని చెప్పారు. ఓంకార్ గారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, చెవి లోపల ఉన్న మధ్య చెవి కి ఒక కర్ణపేరు ఉంటుందండి. ఈ కర్ణపేరులో ఒక రంధ్రం ఏర్పడింది. ఇలా రంధ్రం ఏర్పడినప్పుడు మధ్య చెవిలో నుంచి చీము కారడం జరుగుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా. ఇప్పుడు రంధ్రం ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే, వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళడం, మనం స్నానం చేసేటప్పుడు పొరపాటున నీరు కనుక చెవిలోకి వెళ్ళినట్టయితే ఆ నీటితో పాటు బ్యాక్టీరియా కూడా మధ్య చెవిలోకి ప్రవేశించి మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ కలుగు చేయడం జరుగుతుందండి. ఇలా చేసిన ప్రతిసారి కూడా చీము కారడం జరుగుతూ ఉంటుంది. చెవి లోపల, బాహ్య చెవి లోపల చీము చేరినట్టయితే
ఆ చీము మీద ఫంగస్ జేరి, ఫంగస్ పట్టడం, చెవిలో దురద రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ కర్ణపేరులో రంధ్రం ఏర్పడడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, దుష్ఫలితాలు. దీనికి ముందు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తాం. ఫంగస్ ఉంటే యాంటీఫంగల్ మందులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ మందులు వాడుకుని చెవిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని పూర్తిగా తగ్గించిన తర్వాత 3 నెలల పాటు మనం వేచి చూడాలి. ఈ రంధ్రం దానంతటి అది బాగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా బాగు కానట్టయితే గనక ఆ రంధ్రాన్ని ఆపరేషన్ ద్వారా, టింపనోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా దాన్ని పూడ్చివేయడం జరుగుతుందండి. ఇలా చేసినప్పుడు ఇందులో డబుల్ గ్రాఫ్ టెక్నిక్ కనుక వాడినట్టయితే కనుక ఈ పొర మనం చేసిన ఆపరేషను జీవితకాలం సక్సెస్ఫుల్గా ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇంతకుముందు మీరు మాటల్లో సైనస్సిటీస్ సర్జరీ విషయంలో 2వ రకం చేసిన తర్వాత కొన్ని టెక్నికల్గా అవి కొంచెం వివరించండి. ఇప్పుడు మనం ఈ ఆపరేషన్లో అన్ని సైనస్లు మనం ఓపెన్ చేసే ఆపరేషన్ని టీఎఫ్ఎస్సి అనుకుంటాము. ఇందులో రకరకాల పద్ధతులు ఉన్నాయండి. ఉదాహరణకి ఈ చేసే ఆపరేషను మామూలు కత్తిర లేదా పనిముట్లతో మనం చేస్తూ పోతే ఆపరేషన్ చేసినప్పుడు, కట్ చేసినప్పుడు, ఇప్పుడు ఇది ముక్కు లోపల ఎండోస్కోపిక్గా చేస్తాం కదండి, అంచేత చిన్న చిన్న కత్తిరలు మాత్రమే మనం వాడగలుగుతాం. అలా చిన్న కత్తిరలో అంటే 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ ముక్క మాత్రమే కట్ చేయగలుగుతాం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు కట్ చేయగానే బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్ వచ్చేసరికి మనకి లోపల ఏం చేస్తున్నది కనిపించదు. సో బ్లీడింగ్ని కంట్రోల్ చేసుకుని మళ్ళీ పీస్ కట్ చేయడం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోయేసరికి ఆపరేషన్ చాలా ఎక్కువ సమయం పడుతుందండి. 2-3 గంటల సమయం కనుక ఎక్కువ ఎక్కువ టైం ఆపరేషన్ చేసినట్టయితే రిజల్ట్ సరిగ్గా ఉండవు. అంచేత కొన్ని యాంత్రిక పరికరాలను వాడి ఆపరేషన్ చేయడం చేస్తాము. ఇప్పుడు మామూలు కత్తిర కట్ చేస్తుందండి, ఆ పీస్ తీసేయదు అక్కడి నుంచి, అలానే అక్కడ వచ్చిన బ్లీడింగ్ని కూడా కంట్రోల్ చేయదు, తీసేయదు. అలా కాకుండా డిబ్రైడర్ అనేటువంటి ఒక పరికరం వాడుతున్నప్పుడు ఏకకాలంలో పీస్ని కట్ చేయడం, అక్కడున్న పీస్ని తీసేయడం, అక్కడ ఉన్నటువంటి బ్లీడింగ్ని కడిగేయడం, ఈ 3 పనులు చేస్తుందండి డిబ్రైడర్. ఇలా చేయడం వలన ఆపరేషను 4-5 గంటలు పట్టే ఆపరేషన్ మనం 1-2 గంటల్లోనే మనం చేయగలుగుతాం. ఈ అన్ని సైనస్లు ఓపెన్ చేయాలంటే కనుక 5-6 గంటలు టైం పడుతుందండి. అంత టైం ఆపరేషన్ చేయడం మంచిది కాదు. అంచేత మనం డిబ్రైడర్ అనేటువంటి పరికరాన్ని వాడతాం. ఈ డిబ్రైడర్ పరికరం వాడడం ద్వారా ఆపరేషన్ చాలా తొందరగా అవుతుంది. అంతేకాకుండా మనం పూర్తి నిక్కచ్చిగా మనం ఆపరేషన్ చేయగలుగుతాం. అంటే చాలా సేఫ్గా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం చేయగలుగుతాం. ఇందులోని 2వ అడ్వాన్స్మెంట్ ఏంటంటే నావిగేషన్ అనే పరికరం వాడడం. నావిగేషన్ పరికరం వాడుతున్నప్పుడు ఈ సైనస్కి దగ్గరలో కన్ను, మెదడు, చూపుకి సంబంధించిన ఇతర చాలా ముఖ్యమైనటువంటి నరాలు, మెదడుకి రక్తం తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ సైనస్ గోడల్లో ఉంటాయి. ఈ సైనస్ గోడల్లో ఉన్నప్పుడు ఆ గోడను మనం తాకకుండా సైనస్ రంధ్రాన్ని పెద్ద చేయాల్సి ఉంటుంది. ఆ గోడ ఏది అనేది మనం తెలుసుకోవడం కోసం నావిగేషన్ పరికరం మనకి ఉపయోగపడుతుందండి. చాలా సందర్భాల్లో ఎండోస్కోపీగా చూసుకుంటూ మనం ఈ ఆపరేషన్ సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో అక్కడ పరిస్థితులు అనుకూలించకుండా ఉన్నప్పుడు ఈ ముఖ్యమైన భాగాలకి దెబ్బ తగిలే అవకాశం ఉందండి. దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ నావిగేషన్ అనేటువంటి పరికరాన్ని వాడతాం. నావిగేషన్ పరికరం వాడడం వల్ల ఆపరేషను చాలా సేఫ్గా మనం కంప్లీట్ చేయగలుగుతాం అండి. డాక్టర్ గారు, చలమారెడ్డి నెల్లూరు నుంచి కాల్ చేశారు. చలమారెడ్డి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. చెవిలో నరం కట్టయిందని చెప్పేసి అంటున్నారా? ఇప్పుడు అసలు వినిపించట్లేదా అండి? ఆ చెవి పూర్తిగా చెప్పండి. మా చెవి నరం కట్ అయితే కనుక ఆపరేషన్ అనేది ఏమి ఉండదండి. అయితే ఏ అంటే దెబ్బ తగలకుండా, తలకి దెబ్బ తగలకుండా చెవి నరం కట్ అయ్యే అవకాశం లేదండి. అయితే నరం ఇబ్బంది అయ్యి ఉండొచ్చు,
నరానికి ఏదైనా డ్యామేజ్ జరిగి ఉండొచ్చు అండి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నరం లోపల వాపు సంభవించి ఈ నరాలన్నీ కూడా బోన్ లోపల ఉండే ఒక సన్నటి రంధ్రం ద్వారా వస్తాయండి. అంచేత నరం వాపు వచ్చినట్టయితే కనుక దాని యొక్క రక్త ప్రసరణ తగ్గిపోయి అది నరం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే అందరూ ప్రేక్షకులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, వినికిడి నరం కనుక దెబ్బతిని ఏ కారణం చేతైనా వినికిడి ఒక్కసారిగా తగ్గిపోయినట్టయితే కనుక దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్ అంటామండి. ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు 24 గంటలలోపు దానికి సంబంధించిన స్టీరాయిడ్ మందులు చెవి లోపల ఇంజెక్షన్ కనుక చేసినట్టయితే ఈ నరం మళ్ళీ సాధారణంగా రికవర్ అవుతుందండి. అది 10 రోజులలోపు చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి, 24 గంటలలోపు చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. 10 రోజులు దాటిన తర్వాత మంచి ఫలితాలు రావు. అంచేత సాధారణంగా ఈ ప్రయత్నం చేయం. 10 రోజులు దాటినట్టయితే 10 రోజులలోపు వరకు ఈ ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయండి. నెక్స్ట్ మన డాక్టర్ శ్రీనివాస్ సూర్యాపేట నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. సార్, నాకు ముక్కులా కొంచెం కండలు పెరిగినాయని చెప్పారు సార్. ఇప్పుడు ఒక 1 సంవత్సరం నుంచి కండలు పెరుగుతున్న శ్వాస ఆడుతున్నాయి సార్. బాగా శ్వాస తీసుకోవాలంటే ముక్కు దూలం బెండుందని ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు సార్. తలకాయ వస్తుంది సార్, కళ్ళు తిరుగుతున్నాయి బాగా, మెడ నరాలు కుదిస్తున్నాయి సార్ బాగా. తుమ్ములు వస్తాయమ్మా? మెడిసిన్ వాడిన సార్, మెడిసిన్ వాడితే కూడా క్యూర్ అవుతలేదు సార్. దాన్ని ఎట్లా సార్ మేము? సార్, మెడిసిన్ వాడితే టెంపరీగా తగ్గుతుందా బాబు, తాత్కాలికంగా? అవును సార, సర్దికి ఇట్లా ఏముంటలే కానీ సార్, తలనొప్పి బాగుంటుంది సార్. మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుంది సార్. మళ్ళీ ఎమ్మటే కొంచెం కూల్ ఫ్యాన్ కానీ ఏదైనా వేసుకుని ఎమ్మటే మళ్ళీ ముక్కు ఇట్లా పట్టేస్తే శ్వాస వస్తలే ఆడతలే సార్. ఇంతలా ఉన్నాయి సార్ లోపల. అవి ముక్కు దూలం ఎముక వంకర ఉన్నప్పుడు లోపల కండలు పెరిగే అవకాశం ఉంటుందండి. ఈ దూలం ఎముక వంకర ఉన్నటువంటి రోగులు వీలైనంత తొందరగా దాని ఆపరేషన్ ద్వారా సరిచేసుకున్నట్టయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు బాధపడుతున్నటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందండి. దూలం ఎముక వంకర ఉన్నప్పుడే దాన్ని సరిచేసుకున్నట్టయితే కనుక ముక్కు దిబ్బడ ఒకవైపే ముక్కు దిబ్బడ ఉంటుంది మొదట్లో ఆయనకి, ఆ స్టేజ్లోనే ఆపరేషన్ చేసుకున్నట్టయితే రెండో పక్క కండలు పెరిగే ప్రమాదం ఉండదండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దూలం ఎముక వంకర వలన రెండు వైపులా కూడా కండలు పెరిగాయి. ఇప్పుడు దూలం ఎముక వంకర సరిచేయడం ఆపరేషన్ ద్వారా, అలానే పెరిగిన కండల్ని లేజర్ ద్వారా చిన్నవి చేసినట్టయితే మనకి మంచి ఫలితాలు లభిస్తాయండి. ఇది ఆపరేషన్ ద్వారా చేయవలసిన చికిత్స అండి. ఇది మందులతో అంతగా ఫలితాలు రావు. అంతేకాకుండా మందులు ఎక్కువగా వాడడం వల్ల ఇతర కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి. డాక్టర్, ఇప్పుడు శ్రీనివాస్ గారు సూర్యాపేట నుంచి కాల్ చేసి చెప్పారు కదా, అయితే సెప్టమ్ బెండ్ ఉందని చెప్పేసి కూడా అన్నారు. దాని ద్వారా కొంచెం లోపల స్కిన్ కూడా పెరుగుతుందని చెప్పి, అయితే ఈ సెప్టమ్ బెండ్ ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఎలాంటి ప్రమాదాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు సెప్టమ్ బెండ్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ అది రైట్ సైడ్కి వంగింది అనుకుందాం. రైట్ సైడ్ ముక్కు లోపల నుంచి గాలి ఆడదు, లెఫ్ట్ సైడ్ బాగా ఆడుతుంది. దీన్నే మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఎడమ ముక్కులో కూడా కండలు పెరుగుతాయి. అలా పెరిగిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు రెండు ముక్కులోంచి గాలి ఆడకుండా ఉంటుంది. చాలామంది చేసే చిన్న పొరపాటు ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్ ముక్కులోంచి గాలి రావటం లేదు, లెఫ్ట్ బాగా వస్తుంది కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కొన్నాళ్ళకి లెఫ్ట్ కూడా మూసుకుపోతుంది. అప్పుడు ఆపరేషన్ చేస్తే రెండు ఆపరేషన్లు చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే దూలం ఎముక సరిచేయడం, లెఫ్ట్ సైడ్ పెరిగిన కండల్ని కూడా చిన్నవి చేయడం, రెండు ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. అదే ముందుగా చేసుకుంటే కనుక ఒక ఆపరేషన్తో ఈ ఫలితం లభిస్తుందండి. నెక్స్ట్ మనకు సత్యబాబు సామర్లకోట నుంచి కాల్ చేస్తారు డాక్టర్ గారు. సత్యబాబు గారు చెప్పండి, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. సత్యబాబు గారు, హలో. ఓకే డాక్టర్ గారు, లైన్ కట్ అయినట్టుంది. అయితే సైనసైటిస్కి సంబంధించి ఉందని తెలిసినప్పుడు కూడా మందులు వేసుకుంటూ ఇతరత్ర ఇంకా ఏదో ఆవిరి పట్టుకుంటూ ఏదో మేనేజ్ చేస్తూ నెట్టుకొస్తూ ఉంటారు చాలా మంది. సో ఇలా మేనేజ్ చేస్తూ ఎంతకాలం నెట్టుకొస్తారు? సో ఏదో సందర్భం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉందండి, కానీ అలాంటి వారి కోసం మీరు ఇచ్చే సలహా ఏంటండి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ప్రేక్షకులకి ఎక్కువగా ఉపయోగపడేది ఇదే ప్రశ్న. థ్యాంక్ యూ. ఈ సైనస్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రధానమైనటువంటి కారణం ఎలర్జీ అండి. రెండవ కారణం ముక్కు సైనస్ నిర్మాణంలో ఉండేటువంటి లోపాలు. ఈ సైనస్ నిర్మాణంలో ఉన్న లోపాన్ని మనం ఆపరేషన్ లేకుండా సరిచేసే అవకాశం లేదు. అయితే మన చేతిలో ఉన్నది, అంటే రోగి చేతిలో ఉన్న ఒక చిన్న అంశం ఏంటంటే
ఎలర్జీకి సంబంధించిన మందులు వాడటం. ఈ ఎలర్జీని తగ్గించుకోవడానికి ఒక విధానం మందులు వాడడం అయితే, రెండవది ఏ వస్తువుల వల్ల ఎలర్జీ వస్తుందో దాన్ని అవాయిడ్ చేసుకోవడం. ఇది ఎలా తెలుస్తుందండి? మనం తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా మనకు అందుబాటులో మనకి ఆ సమస్య అందదండి, మనకి అంతుపట్టదు మనకి. అయితే ఒక స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేటువంటి ఒక టెస్ట్ ద్వారా రోగికి ఏ రకమైన పదార్థాలు పడవు అని తెలుసుకుని వాటిని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుందండి. ఈ విధంగా ఎలర్జీని మనం తగ్గించుకోవచ్చు. ఎలర్జీ మందులు క్రమం తప్పకుండా వాడితే ఏమైనా ప్రమాదం ఉంటుందని చాలామందికి అపోహండి. అంటే మనం మామూలుగా మనం చెప్పేది ఏంటంటే పెయిన్ కిల్లర్సు, యాంటీబయాటిక్ మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. అదే స్టేట్మెంట్ని ఎలర్జీ మందుల్లో కూడా తెలియక చాలామంది అన్వయించుకుని ఎలర్జీ మందులు కూడా తక్కువ తక్కువగా వాడడం లేదా ఇర్రెగ్యులర్గా వాడడం చేస్తూ ఉంటారు. అది అస్సలు చేయకూడదండి. మందులు డాక్టర్ గారు ఎలా చెప్పారో అలాగే వాడుకోవాలి. రెగ్యులర్గా వాడాల్సిన మందులు రెగ్యులర్గానే వాడుకోవాలి. పెయిన్ కిల్లర్స్ అయితే కనుక ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అలాగని అదే సూక్తి యాంటీబయాటిక్స్కి మనం వర్తించకూడదు. యాంటీబయాటిక్ మందులు మొదలు పెడితే డాక్టర్ గారు చెప్పిన విధంగానే వాడాలి. పెయిన్ కిల్లర్ తక్కువ వాడితే నష్టమేం లేదండి, మంచిది. సో ఇది అందరూ గమనించుకోవాలి. యాంటీబయాటిక్ మాత్రం డాక్టర్ గారు సూచించిన అన్ని డేస్ మాత్రం వాడాలి, అదే డోసులో వాడాలి. వాడాలి. ఇప్పుడు డాక్టర్ గారు రోజుకు 3 వేసుకోమంటే తక్కువ వాడితే మంచిది కదా అనేసి రోజుకు 2 వేసుకుంటే శరీరంలో ఉన్న బ్యాక్టీరియా దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటారు, అది ఆరోగ్యానికి మంచిది. శివ గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేశారు. డాక్టర్ గారు తన సమస్య ఏంటో తెలుసుకుందాం. శివ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. శివ గారు చెప్పండి. శివ గారు హలో. శివ ఓకే లైన్ కట్ అయినట్టు. హలో ఓకే లైన్ కట్ అయినట్టు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనం మాటల్లో ఒక విషయం మీరు చెప్పారు, అది సైనసైటిస్ సంబంధించి పొడిగిస్తూనే ఉంటారని చెప్పేసి అండి. అదేవిధంగా సొంతంగా టాబ్లెట్స్ కూడా తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. కాస్త జలుబు చేసినా సైనస్ ఉందని తెలిసినా సరే అంతకుముందు రాసిన డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఏదో మొత్తాన్ని పట్టుకుని మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకొని వాడుతూ ఉంటారు. ఇలా వాడే వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? తప్పకుండా అండి. ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని మొత్తం శివ మళ్ళీ లైన్లోకి వచ్చారు. డాక్టర్ గారు తన శివ గారిది చూద్దాం అండి. శివ గారు చెప్పండి మీ సమస్య. శివ గారు హలో చెప్పండి. మీరు టీవీ చూడకుండా ఫోన్లోనే మాట్లాడండి సార్. టీవీ వాల్యూమ్ కంప్లీట్గా తగ్గించండి. హలో చెప్పండి సార్. నాకు ఒక నెల క్రితం రైట్ సైడ్ చెవు బ్లాక్ అయిందండి. చెప్పండి సమస్య. మీరు శివ గారు మీరు టీవీ చూడకుండా టీవీ మ్యూట్ చేయండి. అసలు మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి. ఓకే ఓకే సార్. హలో చెప్పండి. మేము వింటున్నాం శివ గారు. అవునండి. అప్పుడప్పుడు డాక్టర్ ఇచ్చారు అవి వాడుతున్నానండి. అప్పుడప్పుడు రిలీఫ్ వస్తుంది, మళ్ళా బ్లాక్ అయిపోతుంది. మన సెల్ ఫోన్ వాడినప్పుడు నిప్పిస్తున్నాం రౌండ్ చివరిలో. ఏం డ్రాప్స్ ఇచ్చారండి? డబ్బెక్స్ అండి. డబ్బెక్స్ నాసెక్సా? డబ్బెక్స్ అండి. ఓకే. ఇది వాడిన తర్వాత ఇబ్బంది తగ్గిందా అండి? సరేనండి. మీరు శివ గారు మీరు టీవీ చూస్తున్నారు. ఓకే. శివ గారు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు దగ్గరలోని ఇంటి వైద్యం సంప్రదించండి. చెవి లోపల వ్యాక్స్ ఉన్నట్టయితే గనక అది డాక్టర్ గారు మైక్రోస్కోప్లో చూస్తూ దాన్ని క్లీన్ చేస్తారు. కర్ణబేరికి ఏమాత్రమైనటువంటి డ్యామేజ్ లేకుండా దాన్ని క్లీన్ చేసినట్టయితే చెవి వినికిడి బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత వినికిడి పరీక్షలు చేసుకోవాలండి. చాలా సందర్భాల్లో వినికిడిలో లోపం ఉన్నట్టయితే గనక అది కూడా రోగులు చెవిలో ఏదో బ్లాక్ అయినట్టుగా భావిస్తూ ఉంటారు. అలా ఉన్నట్టయితే వినికిడి లోపానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. రైట్. మనకు ఓకే. వెంకట సైతయ్య గుంటూరు నుంచి కాల్ చేశారు. డాక్టర్ గారు హలో చెప్పండి. మీ సమస్య ఏంటో. హలో చెప్పండి సార్. చెప్పండి సార్. మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. వెంకట గారు చెప్పండి. వెంకట గారు మీరు టీవీ చూడొద్దండి. ఇంకా తుమ్ములు వస్తాయండి. తుమ్ములు వస్తుంటాయా?
సో మీరు ఒక పక్క ఫోన్లో మాట్లాడుతున్నారు, మరో పక్క టీవీ చూస్తున్నారు. ఇలా చూస్తే కాల్ కట్ అయ్యేదండి. ఫస్ట్ మీరు టీవీ చూడడం ఆపేయండి, తర్వాత ఫోన్లో మాట్లాడండి. ఫస్ట్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో ఫోన్లో చెప్పండి, అప్పుడు మీకు సమాధానం చెప్తారు డాక్టర్ గారు. మీరు టీవీ చూస్తూ ఫోన్ నీరు బాడీ హెడేక్ గా ఉంటే మొన్న గుంటూరులో నవీన్ హాస్పిటల్ చేశాం సార్. ఆ సిటీ స్కానింగ్ కూడా చేశారు. వెరీ గుడ్ సార్. స్కానింగ్ చూసి ఏం చెప్పారు? దానికి మందులు ఒక 10 డేస్ వాడిన తర్వాత మళ్ళీ కలవండి అని చెప్పాను సార్. స్కాన్ లో ఏమని వచ్చిందండి రిపోర్ట్? తగ్గడం లేదండి. తగ్గడం లేదు. అది ఎండోస్కోప్ ప్రాబ్లము ప్రస్తుతానికి వాడండి. సైనస్ ప్రాబ్లం మందులు వాడినా కూడా తగ్గకపోయినట్టయితే దానికి ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. నవీన్ గారు, మీరు ముక్కు లోపల ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసుకున్నట్టయితే మంచి ఫలితం లభిస్తుందండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా FESS కానీ TFSC కానీ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. TFSC అయితే మీకు జీవితకాలం పాటు మంచి ఫలితం లభిస్తుంది. నెక్స్ట్ మనకు మోహిత్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. మోహిత్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు సీజన్ వైజ్ ఎలర్జీ వస్తుంది సార్. నాకు అయితే నేను డియోనాస్ స్ప్రే వాడుతున్నాను సార్. నేను అది వాడినంత కాలం నాకు కంట్రోల్ అవుతుంది సార్. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. ఇది కళ్ళ దురద, నీరు కారడం, ముక్కు నుంచి. ఇది వాడినప్పుడు మంచి ఫలితం లభిస్తుందా అండి? అవును సార్, నాకు మంచి ఫలితం. అంచేత సో మోహిత్ గారు, మీరు ఇదే మందు క్రమం తప్పకుండా మీరు లైఫ్ లాంగ్ కూడా వాడుకోవచ్చు అండి. అయితే ఏమండి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవండి? ఏముండదండి. అయితే మీరు వాడుతున్న స్ప్రేలో 2 రకాల మందులు ఉన్నాయండి. అందులో ఎజిలాస్టిన్ అనే ఒక మందు, తర్వాత ఫ్లూటికసోన్ అనే మందు, 2 మందులు ఉంటాయండి. ఆ రెండు మందులు వాడాల్సిన అవసరం లేదండి. మీరు ఫ్లూటికసోన్ ఉన్న ఒక్క స్ప్రే వాడినా కూడా మీకు మంచి ఫలితం లభిస్తుంది. మొదటి అంటే ఈ జబ్బు వచ్చినప్పుడు మొదటి 15 రోజులు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఎజిలాస్టిన్ అనే మందు ఉన్నటువంటి స్ప్రే వాడతాం. అంటే మీరు వాడుతున్న మందు మొదటి 15 రోజులు వాడాలి. 15 రోజుల తర్వాత ఫ్లిక్సోనేస్ కానీ ఎవామిస్ కానీ ఈ రకమైనటువంటి ఫ్లోమిస్ట్ ఇలాంటి మందులు వాడినా కూడా మీకు మంచి ఫలితం లభిస్తుందండి. అంటే మీరు వాడుతున్న మందులో రెండో మందు అనవసరమైందండి ఇప్పుడు మీకు. అంచేత మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఎవామిస్ కానీ ఫ్లిక్సోనేస్ కానీ బుడికాట్ కానీ వాడినట్టయితే మీకు మంచి ఫలితం లభిస్తుంది. నెక్స్ట్ వెంకట ఏలూరు నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు, తన సమస్య తెలుసుకుందాం. వెంకట గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో చెప్పండి వెంకట గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఇంత ముందు షుగర్ కి కంప్లైంట్ సంబంధించి సిజరీన్ చేస్తున్నారని చెప్పి స్టార్ట్ వచ్చింది ఇంతకు ముందు షుగర్ కోసం. అవునండి. అవునండి. అంటే మామూలుగా చేస్తున్నారు అని చెప్పి వచ్చింది. అది అవుతుందా లేదా చేస్తున్నారా లేదా బయట వస్తుందా? చేస్తున్నారండి. అయితే ఈ షుగర్ కోసం చేసిన అది నేను ఎక్స్పెక్ట్ కాదండి, కానీ మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. షుగర్కి సంబంధించిన ట్రీట్మెంటు అంటే మందులు ఇన్సులిన్తో గనక మంచి రిజల్ట్ రాని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. అంచేత మీరు మీ దగ్గరలో ఉన్న షుగర్కి సంబంధించిన వైద్యుల్ని సంప్రదించండి. అంటే ఫిజీషియన్ కానీ డయాబెటాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించండి. మందులు వాడుకోండి. దాంతో మంచి ఫలితం లభించినప్పుడు మనం మళ్ళీ మీరు ఆపరేషన్ గురించి వెళ్ళక్కర్లేదండి. జై కిసాన్ అందరికీ ఆరోగ్యం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మన స్టూడియోలో అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మా ENT సర్జన్ డాక్టర్ మేఘనాథ్ గారు ఉన్నారు. మీరు సైనసైటిస్తో బాధపడుతున్న చెవి ముక్కు గొంతుకు ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే, చెవిలో చీము కారడం కావచ్చు, పిల్లల్లో వినికిడికి సమస్య కావచ్చు, గొంతు నొప్పి, టాన్సిల్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు డైరెక్ట్గా మేఘనాథ్ గారితో మాట్లాడచ్చు. మీరు కాల్ చేయండి 0403939666, మరొక నెంబర్ 0403939666, ఈ నెంబర్ కాల్ చేసి నేరుగా డాక్టర్ మేఘనాథ్ గారితో మాట్లాడండి. మనకు తాజుద్దీన్ నల్గొండ నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు, తన సమస్య అంటే తెలుసుకుందాం. తాజుద్దీన్ గారు చెప్పండి. హలో తాజుద్దీన్ గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి ఫోన్లో చెప్పండి. మీరు టీవీ చూడొద్దండి, టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. ఏమొస్తుందండి ప్రాబ్లము?
ఏం ప్రాబ్లం? ఏంటి ఏం ప్రాబ్లం? మీ సమస్య ఏంటండి? ఎలర్జీ అండ్ సైనసైటిస్తో బాధపడుతున్నారండి తాజుద్దీన్ గారు. సో మీరు మందులు వాడినప్పుడు మీకు టెంపరీగా రిలీఫ్ వస్తుంది, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ వస్తుందంటే మీరు ఒకసారి సిటీ స్కాన్ పరీక్ష, నాసల్ ఎండోస్కోపీ పరీక్ష చేసుకోవాలండి. ఈ రెండు పరీక్షలు చేసినట్టయితే సైనసైటిస్ ఎంత ఉంది అనేది తెలుస్తుందండి. సైనసైటిస్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక మీరు ఆపరేషన్ చేసుకోవాలి. సైనసైటిస్ అంత ఎక్కువగా లేకపోయినట్టయితే ఎలర్జీకి సంబంధించిన మందులు వాడుకోవాలండి. తాజుద్దీన్ గారు మీ డాక్టర్ గారిని కలిసి ఎలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా ప్రతిరోజు వాడండి, మీకు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. అయితే ఈ మందులు క్రమం తప్పకుండా ప్రతిరోజు వాడాలి, ఇంచుమించుగా 5 నుంచి 6 సంవత్సరాలు వాడవలసి ఉంటుంది. డాక్టర్ బాలాజీ గారు తన సమస్యను వీడియో రూపంలో పంపించారు, ఇప్పుడు అది చూద్దాం. నా పేరు బాలాజీ అండి, మాది ఖమ్మం జిల్లా. మా బాబుకి చెవిలో చీము చేరిందని డాక్టర్లు చెప్తే ఇక్కడికి వచ్చాము. చెవిలో చీము, అలాగే ముక్కులో వెనక భాగాన కండ కూడా పెరిగిందన్నారు. అది మందులతో తగ్గిపోతుందా లేదంటే సర్జరీ చేయాల్సి వస్తుందా? ఒకవేళ సర్జరీ జరిగిన తర్వాత మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఓకే డాక్టర్, ఇప్పుడు తన సమస్య విన్నారు, వాళ్ళ బాబు సమస్య. ఆయన సమస్య ముక్కు వెనకాతల ఎక్స్ట్రా గ్రోత్ ఫామ్ అయింది, ఎడినాయిడ్స్ అంటాము. ఇలా ఎడినాయిడ్స్ ఉన్నప్పుడు చెవి లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, చెవి లోపల వచ్చే ఇన్ఫెక్షన్ వ్యాధులకి ప్రధానమైనటువంటి కారణం ముక్కు, ముక్కు వెనకాతల భాగం. ఈ ముక్కు వెనకాతల భాగంలో ఎడినాయిడ్స్ ఉన్నప్పుడు చెవి లోపలికి గాలి సరిగ్గా అందకపోవడం వల్ల చెవి లోపల నెగిటివ్ ప్రెషర్ ఏర్పడి కర్ణబేరి దెబ్బతినడం, చెవి లోపల ఇన్ఫెక్షన్ రావడం, ఆ ఇన్ఫెక్షన్ వల్ల చెవి నరాలు దెబ్బతినడం, తద్వారా వినికిడి లోపం ఏర్పడడం చూస్తూ ఉంటామండి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చెవి ముక్కు వెనకాతలు ఉన్నటువంటి కండ ఎడినాయిడ్స్ని తొలగించవలసి ఉంటుంది ఆపరేషన్ చేసి. తర్వాత వినికిడి లోపం 85% కంటే ఎక్కువగా ఉన్నందువల్ల వినికిడి యంత్రం ద్వారా, హీరింగ్ ఎయిడ్ ద్వారా మంచి ఫలితం రాకపోయే సందర్భాల్లో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేస్తే కనుక మంచి ఫలితం లభిస్తుంది. నెక్స్ట్ మన వెంకన్న గుంటూరు నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. వెంకన్న గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. వెంకన్న గారు నమస్తే అండి, చెప్పండి. మీరు టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. మా భార్యకి సార్ ముక్కులా కొంచెం కండ పెరిగినాయి సార్. ముందుగానే ఒకటి తుమ్ములు వస్తున్నాయి సార్, తుమ్ము చక్కపి లెక్క వస్తున్నాయి సార్, నీళ్ళ లెక్క చీమిడి వస్తుంది. ఒక డస్ట్కి డస్ట్ కానీ ఏదైనా కూల్ కానీ ఇమ్మటి రాగానే తుమ్ములు బాగా వచ్చినాయి సార్, బాగా తుమ్ముతా సార్. అయితే సర్జరీ చేయించుకోవాలని చెప్పారు సార్, సైనసైటిస్ అని చెప్పారు సార్. దానికి ఎంత అయితే సార్ ఖర్చు అందాలని? అది సైనసైటిస్కి ఆపరేషన్ చేసుకుంటే తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఖర్చు ఎంత అవుతుంది అంటే మనం తీసుకునే, మీరు తీసుకునే వార్డును బట్టి ఉంటుంది. ఇది సుమారుగా 40,000 నుంచి 90,000 మధ్యలో ఉంటుందండి ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు. నేను చెప్పిన ఖర్చు అంటే మొత్తం అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు అన్ని ఖర్చులు కలుపుకుని మీకు ఇది ఈ బడ్జెట్లో ఉంటుంది. సో ఆ సైనసైటిస్ని మనం కనుక సర్జరీ తర్వాత చేయించుకున్నట్లయితే చాలా వరకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మంచి రిలీఫ్, మంచి రిలీఫ్ ఇస్తుంది. 99.9% రిలీఫ్ వస్తుంది. రెండో రకం మీరు చెప్పింది, రెండో రకం మొదటి దాంట్లో కూడా రిలీఫ్ వస్తుంది, కొన్ని సంవత్సరాలకో కొన్ని నెలలకో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రెండో రకం మాత్రం ఖచ్చితంగా మంచి పర్మనెంట్ రిలీఫ్ అయితే, లైఫ్ లాంగ్ రిలీఫ్ వస్తుందండి. స్వామిరెడ్డి గుంటూరు నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. స్వామిరెడ్డి గారు చెప్పండి, చెప్పండి మీ సమస్య అండి చెప్పండి. ఆపరేషన్ చేస్తారు, మొదట ఆపరేషన్ ఏమో లైఫ్ లాంగ్ ఉండదు అంటే, రెండో ఆపరేషన్ ఏదో ఉందంట, అది లైఫ్ లాంగ్ రాదంట. అది చేస్తే ఎన్ని రోజులు ఉండాలి హైదరాబాద్ లో? మేము హైదరాబాద్ లో 7 నుంచి 8 రోజులు ఉండవలసిన అవసరం ఉంటుందండి. హలో. ఓకే ఓకే స్వామిరెడ్డి గారు, మీరు టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి. సరే ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య పొద్దున్నే లేవగానే తుమ్ములండి, రోజు ముక్కులు ఎమ్మట నీళ్ళు కాస్తాం. అదే ఓకే స్వామిరెడ్డి గారు సైనసైటిస్ తో బాధపడుతున్నారు. దీనికి టీఎఫ్ఎస్సీ ఆపరేషన్ కనుక చేయించుకునేటట్టయితే కనుక ఇంచుమించుగా 7 నుంచి 8 రోజుల పాటు హైదరాబాద్లో ఉండవలసి ఉంటుందండి.
ఎందుచేతంటే ఆపరేషన్ అయిన తర్వాత రెండో రోజున ముక్కులో నుంచి పట్టి తీసేసిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. డిశ్చార్జ్ చేసిన తర్వాత మొదటి 4-5 రోజులు రోజు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ముక్కు లోపల ఉన్న గోడలు అతుక్కోకుండా హీలింగ్ ప్రాపర్గా జరిగేటట్టుగా బాగా అయ్యేటట్టుగా ముక్కు లోపల కొద్ది కొద్దిగా క్లీనింగ్ చేయవలసిన అవసరం ఉంటుందండి. ఇది అయిన తర్వాత సాధారణంగా డాక్టర్ గారు మిమ్మల్ని మీ ఊరికి పంపించేస్తారు. మళ్ళీ 2 నెలలకి మళ్ళీ వచ్చి చూపించుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత 6 నెలలకు ఒకసారి వచ్చి చూపించుకోవాల్సి ఉంటుందండి. ఎలర్జీకి సంబంధించిన మందులు మాత్రం కమలం తప్పకుండా వాడాలి. ఇది 6 నెలలకు ఒకసారి డాక్టర్ని కలిసి మందులు తీసుకోవాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, మరి జై కిసాన్ అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో నాజిల్ ఇన్ఫెక్షన్ సంబంధించి, సైనసైటిస్ సంబంధించి, అదే రకంగా పిల్లల వినికిడి సమస్యలకు సంబంధించి, చెవి ముక్కు గొంతుకు సంబంధించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు డాక్టర్ గారు. ధన్యవాదాలు. నమస్తే.